స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి. కుల మత రహిత సమాజ స్థాపనే నిజమైన నివాళి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా వాడవాడలా ఆయన నామస్మరణ మారుమ్రోగింది. నాయకులు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ప్రతి నెల పూనారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమం గిరిజన సంక్షేమం సాధికారత రిపీట్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమం గిరిజన సంక్షేమం సాధికారత శాఖల మంత్రి నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో 20 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మిస్తున్నామన్నారు. సుమారు 97 కోట్ల రూపాయల ఖర్చుతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు సమావేశ మందిరం గ్రంథాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నామన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అంబేద్కర్ కోరుకున్న విధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ అయితే జాతి హిత అంబేద్కర్ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఒక వర్గానికో ఒక కులానికో చెందిన నాయకుడు కాదని 135 కోట్ల మంది ప్రజలు గర్వించదగ్గ నాయకుడని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల ఇబ్బందులను ముందుగానే పసికట్టి వారికి సరైన న్యాయం జరిగేలా రాజ్యాంగ రచన చేశారన్నారు. జాతి పిత మహాత్మా గాంధీ అయితే జాతి హిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు జాతి అంతా ఒక హితంతో ఒక మంచితోటి యొక్క భారతదేశాన్ని సమసమానతతో ముందుకెళ్ళాలని చెప్పినటువంటి మహానుభావుడు. ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్గానికో ఒక కులానికో నాయకుడు కాదు, 130 కోట్ల భారతీయులు గర్వించదగ్గ బిడ్డ. ఈరోజు మరి అమెరికా పార్లమెంట్లో కూడా ఆయన గురించి ప్రస్తావన చేస్తున్నటువంటి మహానుభావుడు. అయితే ఆయన ఒకటే మాట అన్నాడు, ఆయన రచించినటువంటి రాజ్యాంగం కనుక మిస్యూజ్ అయితే నేను ఫస్ట్ దాన్ని తగలబెట్టేటువంటి వ్యక్తినని. ఎందుకంటే ఆయన అనేక తరాల ముందు చూపుతో రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అనేక రకాలుగా సుప్రీంకోర్టు కానీ వాటి అన్నీ కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఈరోజు ఇబ్బంది కలుగుతూ ఉంది. అందుకని ఈరోజు గుంటూరు పట్టణంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజున అంబేద్కర్ స్మృతిమౌనం కానీ అంబేద్కర్ యొక్క 125 అడుగుల విగ్రహాలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఒక పక్కనైతే ఇంకొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు అంబేద్కర్ కలిగినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు తీసుకొచ్చాం. వారందరికీ కూడా మరి అభినందన తెలియజేసుకుంటూ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా ఆయన కలగనటువంటి భారతాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క గుండెల్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ మేధావికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆత్మశాంతితో పాటు ఆయన ఆశయాలను ముందు తీసుకునేటువంటి శక్తి నాకు ఇవ్వమని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించి సెలవు తీసుకుంటా ఉన్నాను.
దేశంలో ఎస్సీ ఎస్టీలకు దిశానిర్దేశం చూపించింది అంబేద్కర్ అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 127 జయంతి ఈరోజు జరుపుతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మన దేశంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక లైఫ్ చూపించింది, ఒక ఫ్యూచర్ చూపించింది, ఒక అడ్వాన్స్మెంట్ ప్రోగ్రెస్ ఈరోజు అవుతున్నారంటే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే. ఆయన పెట్టిన రిజర్వేషన్ సిస్టముతో మన ఎస్సీస్ ఎస్టీస్ అందరూ బాగా పైకి వస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఎస్సీ ఎస్టీసే కాదు మన దేశానికే మన కాన్స్టిట్యూషన్ రాసిందే డాక్టర్ అంబేద్కర్ కాబట్టి ఈ రోజుల్లో మనం ఆ కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకొని మన రైట్స్ ఏమేమో తెలుసుకొని గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన రోజు. మనం బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు రాజకీయంగా విద్యాపరంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో రిజర్వేషన్లు కల్పించారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ షేక్ జానీమూన్ అన్నారు. ఆయా వర్గాలకు వారందరూ కూడా బాగుండాలని చెప్పి ఇటువంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతూ ఉంది. వీటన్నిటి ఈ కార్యక్రమాలు చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజ్యాంగంపై ప్రభుత్వమే దాడి చేస్తుందని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి విమర్శించారు. మొత్తం అన్ని వ్యవస్థలను మోడీ గుప్పెట్లో పెట్టుకుంటున్నారని, అందుకు మోడీ తక్షణం జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 16న రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. 17న సాయంత్రం జిల్లా కేంద్రంలో క్యాండిల్ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. జయంతి సందర్భాన జాతి మొత్తం పండుగ జరుపుకునేటువంటి రోజు. దురదృష్టం 70 సంవత్సరాల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రభుత్వమే దాడి చేస్తూ ఉంది. మోడీ గారు ప్రధాని అయినటువంటి మరుక్షణం నుంచి ఏ రక్షణలైతే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, మహిళలకు, అణగారిన వర్గాలకు రాజ్యాంగ రక్షణ ఇవ్వబడిందో వాళ్ళ మీదే దాడి జరుగుతా ఉంది. పార్లమెంటు మీద దాడి జరుగుతోంది, రాజ్యాంగం మీద దాడి జరుగుతోంది, అంబేద్కర్ ఇజం మీద దాడి జరుగుతూ ఉంది. న్యాయస్థానాలను నిర్వీర్యం చేస్తా ఉన్నారు, సిబిఐను నిర్వీర్యం చేస్తున్నారు, ఆర్బిఐని నిర్వీర్యం చేస్తున్నారు, ఈడీని నిర్వీర్యం చేస్తున్నారు, మొత్తం యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి మోడీ గారి గుప్పెట్లో పెట్టుకునేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రోజులు వచ్చింది. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరులో పెద్ద ఎత్తున ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ, మౌనంగా నల్ల రిబ్బన్లతో ఈరోజు పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగేలా అంబేద్కర్ జయంతి స్ఫూర్తితో సిపిఐ కృషి చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు. బహుజనుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అంబేద్కర్ జీవితాంతం కృషి చేశారని జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 127వ జయంతి సందర్భంగా ఈ రోజున కుల పీడన, వర్గ దోపిడీ లేని నూతన సమాజ నిర్మాణం కోసం పోరాడే కమ్యూనిస్టులంగా మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని సమన్వయం చేసుకుని ముందుకు పోయే క్రమంలో అట్టడుగు వర్గాల పైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలకు పుందంకితం అవడంతో పాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సమానమైనటువంటి నినాదంతో ముందుకు పోవటానికి అంబేద్కర్ గారి జయంతిని స్ఫూర్తి దినంగా పాటిస్తూ ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత, దళితులకు స్వేచ్ఛ
ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తన జీవితాంతం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ 127వ జయంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ హిందూ ఉగ్రవాద చర్యలతో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత జాతి ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి, దళిత 15 వర్గాల మీద దాడులు చేయడానికి, అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ దశలో భారత కమ్యూనిస్టు పార్టీ మొత్తం కమ్యూనిస్టు ఉద్యమం లాల్ నీల్ ఐక్యత నేడు ఎంతో అవసరమని మేము భావిస్తున్నాం. దళిత సిద్ధాంతాన్ని అలాగే కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఐక్యంగా ముందుకు తీసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీని గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా దేశ ప్రజలు, శ్రామికులు, పేదలు, అన్ని తరగతుల ప్రజలు కలిసి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు దళిత పీడిత జన ఆకర్షణ మన బిఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా మా గుంటూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపడుతున్నాం. అనే ఇదే యూనిటీతో ముందు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి ఇంటిలో కూడా అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని అందరిని వేడుకుంటున్నాం. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద మన రాష్ట్ర అసెంబ్లీలోనూ, కేంద్ర పార్లమెంట్లోనూ ప్రత్యేక సెషన్లో చర్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తామన్నాం. దళితులు, గిరిజనులు అంటరాని వాళ్ళుగాను అత్యంత దిగువ స్థాయిలో పేదరికాన్ని, కట్టిక పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సుప్రీంకోర్టు దాన్ని అనుసరించి ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని పునరుద్ధరించాలి. దానికి వెంటనే పార్లమెంట్లో ప్రత్యేక సెషన్ జరిపి చర్చించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 9వ షెడ్యూల్లో దాన్ని చేర్చాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి ఏ రకమైనటువంటి సవరణలు కానీ, జడ్జిమెంట్ కానీ, సుప్రీంకోర్టు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా 9వ షెడ్యూల్లో దాన్ని చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్ర అసెంబ్లీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మన రాష్ట్రంలో పెరిగిపోతున్న నేపథ్యంలో, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి సెషన్ జరిపి మన రాష్ట్రంలో అసెంబ్లీ ఈ దళితులు, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద వెంటనే చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పెదగొట్టుబాటు గ్రామంలో అసలు నేరస్తులు ఇప్పటికే శిక్షించలేదు. ఈ శిక్షించేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్యగా దీన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా పెదగొట్టుబాటులు, భూస్వాముల యొక్క మెడలు ఉంచుతామని చెప్పేసి సందర్భంగా ప్రకటిస్తున్నాం. దళితులు, గిరిజనులకి బాసట్టుగా నిలబడతామని చెప్పి ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం.
బీజేపీకి అంబేద్కర్కి దండవేసే హక్కు కానీ అంబేద్కర్ పేరు ఉచ్చరించే హక్కు కానీ లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. బీజేపీ రాష్ట్రంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ గత సంవత్సరం నుంచి అత్యాచారం గురించి ఆందోళన చేస్తుంటే తండ్రిని చంపేసినటువంటి పరిస్థితి, కానీ జమ్మూ కాశ్మీర్ లో 8 సంవత్సరాల పసి బిడ్డ మీద అత్యాచారం చేసి దుర్మార్గంగా చంపివేసి పైగా వాళ్ళ మీద కేసులు పెట్టకూడదని చెప్పేసి న్యాయాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేసినటువంటి బీజేపీ ఈ గద్దె దిగితే తప్ప ఈరోజు ఈ బీజేపీ ఎడల ప్రమాదం ప్రజాస్వామ్యానికి, ప్రజల హక్కులకి వస్తుంది, మహిళల హక్కులకు వస్తుంది. సమానత్వాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ బీజేపీ దుశ్చర్యల్ని వ్యతిరేకించడం ద్వారానే అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించగలం. అయితే ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగాన్ని ఈ దేశానికి రాశారు, కానీ ఈ రోజు అధికారంలో ఉన్న ప్రధానమంత్రికి రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, పార్లమెంట్ అంటే అసలే గౌరవం లేదు. చాలా దుర్మార్గంగా ప్రధానమంత్రి వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కోసం పార్లమెంట్ చేసిన విభజన చట్టాన్ని ఈ ప్రధానమంత్రి దొంగలో దక్కాడు, ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చేసినట్టు హామీని కూడా ప్రధానమంత్రి అమలు చేయలేదు. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ప్రమాదకరంగా తయారైంది. ఈరోజు అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీని రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలి, దానికి వంత పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా గద్దె దించాలి. దీనికోసం మనందరం కృషి చేయాలని కోరుతా ఉన్నాం. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సుప్రీంకోర్టు తీర్పును చెల్లుబాటు కాకుండా తీర్మానాలు చేయాలని, 9వ షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. బహుజనులు సమాజంలో అత్యంత క్రింద స్థాయిలో ఉన్నారన్నారు. పెదకూరపాడు సమస్యలో అసలు దోషులకు శిక్ష పడేంత వరకు పోరాటం ఆపమని చెప్పారు. అంబేద్కర్కు నివాళులర్పించే అధికారం బీజేపీకి లేదని ఐద్వార్ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. ఉత్తరప్రదేశ్లో దళిత మహిళపై బీజేపీ ప్రజాప్రతినిధి అత్యాచారం చేస్తే ఆయన్ని రక్షించడానికి ఆ మహిళ తండ్రిని చంపించారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగాయని, బీజేపీ గద్దె దిగే వరకు అవిశ్రాంత పోరాటాలు చేస్తామన్నారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద మన రాష్ట్ర అసెంబ్లీలోను కేంద్ర పార్లమెంట్లోను ప్రత్యేక సెషన్లో చర్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దళితులు, గిరిజనులు అంటరాని వాళ్ళుగాను అత్యంత దిగువ స్థాయిలు పేదరికాన్ని, కట్టిక పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి బీజేపీకి అంబేద్కర్కి దండవేసే హక్కు కానీ అంబేద్కర్ పేరు ఉచ్చరించే హక్కు కానీ లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. బీజేపీ రాష్ట్రంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ గత సంవత్సరం నుంచి అత్యాచారం గురించి ఆందోళన చేస్తుంటే తండ్రిని చంపేసినటువంటి పరిస్థితి, కానీ జమ్మూ కాశ్మీర్ లో 8 సంవత్సరాల పసి బిడ్డ మీద అత్యాచారం చేసి దుర్మార్గంగా చంపివేసి పైగా వాళ్ళ మీద కేసులు పెట్టకూడదని చెప్పేసి న్యాయాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేసినటువంటి బీజేపీ ఈ గద్దె దిగితే తప్ప ఈరోజు ఈ బీజేపీ ఎడల ప్రమాదం ప్రజాస్వామ్యానికి, ప్రజల హక్కులకి వస్తుంది, మహిళల హక్కులకు వస్తుంది. సమానత్వాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ బీజేపీ దుశ్చర్యల్ని వ్యతిరేకించడం ద్వారానే అంబేద్కర్కి ఘన నివాళి అర్పించగలం. అయితే ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది. అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ డాక్టర్ మాణిక్య వరప్రసాద్ అన్నారు. పేదరికం పోవాలన్నా, అసమానతలు తొలగాలన్నా అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే శ్రీరామ రక్ష అని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 127 జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి సామాజికవేత్తపై ఆధారపడి ఉంది, బాధ్యతగా ఉంది. ఈరోజు అన్ని పార్టీలు పేదరికం పోవాలన్నా, ఈ దేశంలో అసమానత తగ్గాలన్నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే శ్రీరామ రక్షగా మనం భావించాలి, అందరికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఈరోజు దళితులపై దాడులు, మహిళలపై దాడులు, రకరకాల విమర్శలు గురి చేస్తూ ఉంది. ఆ గురి చేసినప్పుడు ఆ ప్రభుత్వం చేస్తున్న చేష్టలు నిష్ఠూరంగా ఉన్నాయి, చేష్టలు చాలా దారుణంగా ఉన్నాయి.
వెంటనే ప్రతిస్పందించి నిందితులపై చర్య తీసుకోకపోవడం వల్ల ఈరోజు మొత్తం రాజ్య వ్యవస్థకే మన ప్రమాదం ఏర్పడింది. మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రికి కొనసాగడానికి నైతిక హక్కు లేదని చెప్పి తెలియజేస్తూ, బీజేపీ పార్టీ వాళ్ళకి ఏమాత్రం దేశం పట్ల గౌరవం ఉన్నా దేశభక్తి ఉన్నా మోడీని వెంటనే ప్రధానమంత్రిగా తొలగించాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అంబేద్కర్ ఆశయ సాధనకు బీజేపీ టీడీపీలు తూట్లు పడుస్తున్నాయని జనసేన నాయకులు చింతల పార్థసారథి విమర్శించారు. విభజన హామీల అమలు కోరుతూ విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో జనసేన, వామపక్షాలు, ఇతర పార్టీలు, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా రాష్ట్ర బంద్ను నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏదైతే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 127వ జయంతి వేడుకలకి జనసేన పార్టీ రావడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు మా పార్టీ తరఫున జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ఏదైతే రాజ్యాంగ నిర్మాత, అదే కాకుండా ఈ దేశానికి ఒక దశ దిశ అట్టడుగు వర్గాలందరికీ కూడా అన్ని ఫలాలు అందాలి అనేటువంటి ఒక ముఖ్య ఆశయంతో కార్మికులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, అన్నిటికీ అన్ని ప్రతి సమస్యలో నేను ఉన్నాను అంటూ ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించుకుంటూ, ఏదైతే ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో మనందరం ముందుకెళ్తా ఉన్నామో అది దాని యొక్క నిర్మాత, దానికి చైర్మన్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మా జనసేన పార్టీ ఈరోజు ఇక్కడ వేడుకలకు రావడం జరిగింది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో ఆయన ఏదైతే అట్టడుగు వర్గాల వారికి అన్ని ఫలాలు అందాలనే ఆలోచనతో వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఈరోజు ఉన్నటువంటి భావి భారత పౌరులకు, రేపటి భావి భారత పౌరులకు కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క జీవితం పూర్తిగా ఈ దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జనసేన ఆధ్వర్యంలో ఈ గుంటూరు జిల్లాలో ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ వేడుకల సందర్భంగా మేము తెలియజేయగలిగేది ఏంటంటే, రాష్ట్ర ప్రజలందరికి అంబేద్కర్ గారి యొక్క రంగానికి ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తూట్లు పొడిచి ఇవాళ విభజన హామీలను కానీ ప్రత్యేక హోదాని కానీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న తరుణంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జనసేన, మిగతా పార్టీలు, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సిపి, అలానే ప్రత్యేక హోదా కోసం పనిచేసే అన్ని వర్గాల్ని కలుపుకొని రేపు 16వ తారీఖున రాష్ట్ర వ్యాప్త బంధుకి పిలుపునియడం జరిగింది. ఆ బంధులో ప్రజలందరూ కూడా, ప్రజలు, వ్యాపారస్తులు, అలానే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ సెక్టార్లు అందరు కలిసి సహకరిస్తే ఆ బంధుని సక్సెస్ చేస్తే కేంద్రానికి, రాష్ట్రానికి కనువిప్పు కలిగే విధంగా ఉంటుందని, మీ అందరూ మమ్మల్ని సహకరించి బంధుని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత పాటుపడాలని గుంటూరు నగర తెలుగు యువత అధ్యక్షులు ఎల్లావుల అశోక్ పేర్కొన్నారు. అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా గుంటూరు నగర శివారులోని లీమా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అసోసియేషన్లో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాంతిరాజ్, కృష్ణ, హరీష్, డి నవీన్ కృష్ణ, సముద్రాల గణేష్, షేక్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. నూట 127వ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నాము. అలాగనే ఆయన అడవి దాడల్లో నడిచి ఆయనకి నివాళులు అర్పించితే అదే నిజమైన నివాళులని ఆశిస్తున్నాము. రెండోలైన అంబేద్కర్ యూత్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ సందర్భంగా, జయంతి సందర్భంగా అందరూ మన యూత్ కుర్రాళ్ళందా జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరిపించుకుంటున్నాము. ఇందువల్ల ఆయన ఆయన అనుగుజాలలో మేము నడుస్తామని చేస్తాం. అంబేద్కర్
ఫస్ట్ నువ్వు పెట్టాలి, నువ్వు మా ఎస్సీ నాయకుడు. ఓకేనా? పిల్లలకు పెట్టండి, మనం27వ జయంతి సందర్భంగా 2వ డివిజన్ మణిపురంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, కేక్ కట్ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ సాగించిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై సురేష్ బాబు, సిహెచ్ జోష్ బాబు, శాంతిరాజు, జే ప్రేమయ్య, శ్రీనివాస్, వెల్లంగరాజు, కేశవ, ఖాదర్, ఉమా, పి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.